పేరు రాధా. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. హైకోర్టు కర్నూలుకు తరలించండి. కేజీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మూడు రాష్ట్రాలకు కొత్త బీజేపీ చిప్లు. ఢిల్లీ ఎఫెక్ట్ కారణంగా అందుచేత హైకోర్టును కర్నూలుకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే శేషల మండలి రద్దును కూడా తక్షణమే ఆమోదించాలని అభ్యర్థించారు. ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు మంత్రితో సీఎం సమావేశాలయ్యారు. 45 నిమిషాలు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మండలి రద్దుకు కారణాలు ఏంటని రవిశంకర్ ప్రసాద్ సీఎం ను అడిగినట్లు తెలిసింది. అమరావతిలో రాజధానిని నిర్మించడానికి 100,00,000 కోట్లు కావాలని, రాష్ట్ర తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందువల్ల అంత భరించే స్థితిలో లేదని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము పరిపాలనను వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో అమరావతిని శేషన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించినట్లు జగన్ తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అహ్మదీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరో బిన్నతో నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మిక వీఐపీలు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో పార్టీకి వెన్నుదుగా నిలిచిన సామాన్యులకు అత్యధిక ప్రాధాన్యం కల్పించడమే విశేష ఆసక్తి నెలకొంది. పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, మెట్రో రైల్ డ్రైవర్లు, స్కూల్ ఫ్యూల్ సహా 50 మంది వీఐపీలు వ్యక్తులు ముఖ్యమంత్రితో పాటు వేదికను పంచుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార రాజధాని నడగొట్టినప్పుడు ప్రఖ్యాత రామ్లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఇప్పటికే కేజ్రీవాల్ ఆహ్వానం పలికారు. ఇందులో భాగంగా అన్ని వర్గాలకు సామాన్య ప్రాధాన్యత కల్పిస్తూ సామాన్యుల పక్షం 50 మందికి తన వేదికనే స్థానం కల్పించారు. వివిధ వర్గాలకు చెందిన 50 మంది ప్రతినిధులను అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి వేదికను పంచుకుంటున్నారు. ఢిల్లీ దశకు నిర్ణయించే నిజమైన నిర్మాతలకు ప్రతినిధులుగా ఉంటారు. స్కూల్లోని ఫ్యూన్లు, మోహన్లు, కన్సిలర్ పనిచేసే డాక్టర్లు, ఆటో రిక్షా, బస్సులు, అంబులెన్స్ నడి డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, బస్సులోని మార్షల్స్, టీచర్లు, హెడ్ మాస్టర్లు సహా ఇతర వర్గాలకు చెందిన వారంతా ఇందులో ఉంటారు. సిక్కిం, కేరళ, మధ్యప్రదేశ్ సహా 3 రాష్ట్రాలకు బీజేపీ అధిష్టానం ఇవాళ నూతన అధ్యక్షుడు ప్రకటించింది. సిక్కిం బీజేపీ చీఫ్ గా దల్ బహదర్ చౌహాన్, కేరళ బీజేపీ చీఫ్ గా సురేంద్రనాథ్ నియమిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ లో జబల్పూర్ ఎంపీ రాకేష్ సింగ్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విష్ణుదత్ శర్మను నిర్ణయించారు. ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిటల్ పరిమితమై నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ మేరకు ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. వేరే బులెటిన్లు మళ్ళీ కలుద్దాం.